నమస్కారం అండి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మీ మిత్రాజ్ సో పౌర్ణమికి మనం ఎన్నో పరిహారాలు తెలుసుకున్నాం చాలామంది ప్రేక్షకులు ఏంటంటే పాజిటివ్గా ముందుకు ఒక ఆలోచనతోటి వాళ్ళు చేసి వాళ్ళ యొక్క వాల్యువలి వాల్యువల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ ఉంటారు సో చాలా అందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే మన లైఫ్లో జరుగుతున్న ప్రతినిత్యము కొన్ని ఇష్యూస్ అనేవి కూడా మనకి లైఫ్ టైం ఉంటాయండి పరిహారాలు మనం ఏంటంటే ఐదు వారాలు ఏడు వారాలు పది వారాలు చేయాలి గురుగారు అంటారు కానీ జీవితంలో ఏంటంటే మనం పుట్టినప్పుడు ఒక జాతకం ఏర్పడ్డది అంటే దాంట్లో ఉన్న దోషాలని ఎప్పటికీ తొలిపోవండి గుర్తుపెట్టుకోండి అలాగే నేమ్లో ఉన్న నెంబర్ ఎంత పాజిటివ్ ఉన్నా సరే కానివ్వండి ఒక సిక్స్ మంత్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ డౌన్ కావాలి మీరు హిస్టరీ చూసుకోండి ఎంతమంది అయినా న్యూమరాలజికల్ కరెక్షన్ తీసుకున్న వాళ్ళ హీరోలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎలా ఉన్నారు ఇవాళ అనేది మీరు ఒక్కసారి రిమైండ్ చేసుకొని చూడండి అఖిలేష్ యాదవ్ గారు కానివ్వండి ఎంతమంది తీసుకోలేదు కరెక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పటికీ ఏమైంది మళ్ళీ కాబట్టి ఒక న్యూరాలజీని నమ్ము ఒక ఆస్ట్రాలజీ నేను కాదు మనం కష్టపడాలి ఇవేంటంటే మనకు ఒక సపోర్టింగ్ ఈ జ్యోతిష్యం కానివ్వండి సంఖ్యాశాస్త్రం అనేది ఏంటంటే హస్త సాముద్రికము తాంత్రిక పరిహారాలు పూజలు హోమాలు ఇవన్నీ ఏంటంటే మన కష్టానికి కొంచెం గుడ్లకి యాడ్ చేస్తాయి అంతే మనం కష్టపడక తప్పదు ఆ మిత్రుల కూడా కష్టపడాల్సిందే ప్రతి ఒక్కళ్ళకి అద్ మనకు అదృష్టం అవసరం సో అదృష్టం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ పరిహారాలలో దైవారాధనలలో కొన్ని దానం చేయటం వల్ల కొన్ని రత్నధారణ చేయటం వల్ల ఆ యొక్క ఆశీర్వాదం మనకు అందుతుంది మన జీవితంలో మనం ఒక పాజిటివ్నెస్తో ముందుకు వెళ్తాం కాబట్టి ఒక పాజిటివ్ మైండ్ తోటి ఎంతమంది గురువులు మహానుభావులు ఎంతమంది చెప్పినా మీకు నచ్చింది ఏదైతే వీడియో చూసారో దాన్ని పూర్తి భక్తి శ్రద్ధతో చేసుకోండి డెఫినెట్లీ ఆ భోలాశంకరుడి యొక్క ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం అనేది ప్రతి ఒక్కళ్ళకి లభిస్తుంది ఈరోజు మనం చెప్పబోయే ముఖ్యమైన పరిహారం ఏంటంటే చేస్తేనేమో పౌర్ణమి రోజు రోజు శుక్రవారం చేసుకోండి లేదు గురుగారు మేము పౌర్ణమి తర్వాత ఈ వీడియో చూస్తున్నామంటే శుక్లపక్షంలో వచ్చే ఏదైనా ఫ్రైడే రోజు అన్నా పరిహారం చేయొచ్చు అంటే శుక్రవారం రోజు శుక్లపక్షం అంటే నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మనకు అమావాస్య తర్వాత వచ్చే రోజులన్నీ కూడా శుక్లపక్షం అంటాం అది సో శుక్లపక్షంలో వచ్చే మొదటి శుక్రవారం రోజు కూడా ఈ ప్రక్రియ మనం చేసుకోవచ్చు ఏంటిది గురువారం అనుకుంటే చాలామందికి ఇవాళ నేను చూసిన మట్టుకైతే మ్యారేజెస్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కావచ్చు లేదా గత కరోనా ముందుకి ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చిన తర్వాత కూడా చాలామంది డిస్టర్బెన్సెస్ రావటం వాళ్ళిద్దరిలో సఖ్యత లేకపోవటం ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ ద్వారా వాళ్ళిద్దరిలో మెంటల్ టెన్షన్స్ ఎక్కువైపోయి ఆ ప్రేమ ఆప్యాయత అనేది ఇంట్లో కనపడదు చాలా మనం చూస్తూనే ఉన్నాం అదే వచ్చి ప్రతిరోజు వాళ్ళు కానివ్వండి ఎంతోమంది చెప్పుకోవటం బాధపడటం ఇవాళ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ నాకు కలిసే వాళ్ళు డైలీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు అయితే మరి కరోనా చేసిందా గురుగారు అన్నట్టు అట్ టైం కాదు వారి యొక్క జన్మజాతకం కూడా ఏమవుతుందంటే వీళ్ళు ఏం చేస్తారు చాలామంది మనం చేసేది ఏంటిదంటే జన్మజాతకంలో నక్షత్రాలు ఎన్ని కలిసాయి నక్షత్రాలు కలిసాయా లేదా ఇద్దరు జాతకాలు కలిస్తే ఎంత పాయింట్స్ వచ్చాయి నా థర్టీ ఫోర్ నుంచి నా థర్టీ ఫోర్లో నాకు థర్టీ వచ్చినాయి సాల్ సరిపోతుంది అనుకుంటాం కానీ ఇక్కడ జన్మజాతకరీత్యా ఇలాంటి దశ అంతర్దశ నడుస్తుంది బాబు జాతకంలో ఏమైనా అష్టమంలో రాహు ఉన్నాడా మీరు యొక్క రాహు యొక్క దశలో లేదా అంతర్దశలో మీరు ఆయనకు వివాహం చేస్తున్నారా సో ఆటోమేటిక్గా హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా మళ్ళీ అమ్మాయి జాతకంలో ఏమైనా కన్యాశుక్రుడు అయ్యాడా లేదా ఆ శుక్రుడు యొక్క అంతర్దశ లేదా దశలో మనం పెళ్లి చేస్తున్నామా సో ఆటోమేటిక్గా ఏమవుతుంది ఆ టైంలో మనం మ్యారేజ్ చేయడం వల్ల డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది అంటే నెగిటివ్ ప్లానెట్ ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే మనం వాళ్ళని ఇంటి నుంచి బయటికి పంపిస్తాము మరి లేదా మనం ఇంట్లో తెచ్చుకోవటం చేయటంలో ఏమవుతుంది ఆటోమేటిక్గా నెగిటివ్ రిజల్ట్ అనేది మనకు వస్తుంది కాబట్టి ఇవాళ జన్మజాతకం అయితే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఫాలో కావాలి గోచార రీత్యా రాశిఫలాలు అనేది మనకు టెంపరవరీయే కానీ లైఫ్ లాంగ్ మనకు ఒక బెనిఫిట్ ఇచ్చేది ఏంటి అంటే మన జన్మజాతకం నాకేం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోండి నా నక్షత్రం అశ్విని నక్షత్రం అంటే నేను క్యాట్సైడ్స్ వైడూర్యం వేసేసుకుంటా అంటే అట్లా కాదు వైడూరియం వేసుకోవటం వల్ల ఏమొస్తుంది నీకు ఒకవేళ వైడ్యూరియ నీకు పడలేదు అంటే లేడీస్కి అయితేనేమో గర్భసంచి దగ్గర ఇన్ఫెక్షన్స్ డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లము బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లము అలాగే ఈ యొక్క సర్వైకల్ ప్రాబ్లమ్ కానివ్వండి అలాగే ఫీట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ క్రియేట్ అవుతాయి లేదు నేను గురువు నాకు అది పునర్వాసు నక్షత్రం విశాఖ నక్షత్రం నేను పుష్పరాగం వేసుకుంటాను అంటే లేడీస్కి అయితే సంతానం అంటే దా గర్భధారణ జరగడానికి కూడా చాలామందికి ఇబ్బంది పడతారు దాంతోపాటు క్యారేజెస్ కూడా జరగటం ఎందుకంటే నెగిటివ్ ఉండడం అనుకోండి మీకు తెలియకుండా మీరు బృహస్పతిని వేసుకున్నాం చాలామందికి స్పైనల్ కోట్ ప్రాబ్లం వస్తుంది ఎందుకు వస్తుంది కేతు గురువు వల్ల వస్తుంది కాబట్టి రత్నధారణ చేసే ముందైనా మన పేర్లో నేమ్ నెంబర్ తీసుకునే ముందైనా రెండు అనలైజ్ చేసుకోండి జన్మజాతక లగ్నం ఏంటి నీ రూట్ నెంబర్ డెస్టినీ నెంబర్ ఏంటిది రెండు మ్యాచ్ అయిన తర్వాతే కరెక్షన్ తీసుకుంటే అది లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి ఈరోజు నేను చెప్పబోయే పరిహారం ఏంటి అంటే భార్యాభర్తలలో సఖ్యత కోసం ఓ రెండు పరిహారాలు నేను చెప్తాను ఫస్ట్ది మీకు ఎక్కడైనా సరే కానీ ఎక్కడైనా మీకు సిటీలో చాలా మనకి జెమ్ జెమ్స్ షాప్స్ ఉన్నాయి అక్కడ ఎక్కడైనా సరే కానివ్వండి మూన్ స్టోన్ అంటాం మూన్ స్టోన్ చంద్రకాంత మణి తెలుగులో చంద్రకాంత మణి ఇంగ్లీష్లో వచ్చేసి మూన్ స్టోన్ ఫోర్ టు ఫైవ్ క్యారెట్స్ మ్యాక్సిమం ఫిఫ్టీ ఎయిటీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ రూపీస్ కన్నా ఎక్కువ ఉండదు ఫోర్ టు ఫైవ్ క్యారెట్స్ దానికన్నా ఎక్కువ కాస్ట్ ఉండదు అది కూడా శ్రీలంకదైతేనే ఆ కాస్ట్ ఉంటుంది జైపూర్ది అయితే దానికన్నా వెయ్యి రూపాయలు కూడా వస్తుంది కాబట్టి శ్రీలంకదా అని అడగండి మీరు నాకు శ్రీలంక మైన్స్ ది మూన్ స్టోన్ కావాలి ఫోర్ టు ఫైవ్ క్యారెట్స్ అది లేడీస్ లేడీస్కి అయితే ప్రిఫరబుల్ జెంట్స్కి నేను వేరే చెప్తాను సో లేడీస్ అయితేనేమో నాకు నా భర్తతో ఇబ్బంది ఎక్కువ ఉందండి ఇంట్లో సమస్యలు ఉన్నాయి అనుకుంటే ఈ యొక్క మనకి ఇప్పుడు ఫ్రైడే వస్తుంది అంటే మనకి పౌర్ణమి వస్తుంది ఈ పౌర్ణమి లోపు మీరు ఉంగరం చేయించి పెట్టుకోగలిగితే కుడిచే ఉంగరం వెళ్ళి పెట్టుకోండి అమ్మా ఫ్రైడే రోజు సిక్స్ థర్టీ లోపు అలాగే ఎవరికైతే జెంట్స్కి ఇబ్బంది అవుతుంది ఒకవేళ భార్య భర్తలలో నా భార్యతో నాకు కరెక్ట్ లేదండి అనుకుంటే వాళ్ళు ఏం చేయాలంటే ఆ మూన్ స్టోన్ అనేది రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ పెట్టుకోండి రైట్ హ్యాండ్ ఇండెక్స్ జెంట్స్ అయితే ఇండెక్స్ ఫింగర్ లేడీస్ అయితేనేమో రింగ్ ఫింగర్ కరెక్ట్ మనం చూడండి అర్థం చేసుకోవాలి లేడీస్ అయితేనేమో రింగ్ ఫింగర్ జెంట్స్ అయితే ఇండెక్స్ ఫింగర్ రెండు కూడా సిల్వర్ ప్రిఫరబుల్ రెండు కూడా సిల్వర్ ప్రిఫరబుల్ సో దీన్ని మనము శుక్రవారం రోజు ఉదయము సిక్స్ థర్టీలో వేసుకోండి ఇప్పుడు ఈ శుక్రవారం పౌర్ణమికి వేసుకుంటే మంచిది లేదు గురు కుదరలేదు గురువారం కొంటుకుంటే నెక్స్ట్ శుక్లపక్షం అంటే అమావాస్య అయిపోయిన తర్వాత కూడా పెట్టుకోవచ్చు నో ఇష్యూ దాని తర్వాత మీ బెడ్రూమ్లో మీరు ఏం చేయండి అంటే పటిక బెల్లం తీపిది పటిక బెల్లం వస్తుంది కదా ఆ పటిక బెల్లం ఒకటి తీసుకొని ఎల్లో కలర్ సిల్క్ క్లాత్ ఒకటి తీసుకోండి ఆ ఎల్లో కలర్ సిల్క్ క్లాత్ అంటే టూ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఓ టూ హండ్రెడ్ గ్రామ్స్ పటిక బెల్లం స్వీట్ది మళ్ళీ ఉప్పుది వస్తుంది స్వీట్ది వస్తుంది మనకు కావాల్సింది స్వీట్ది కావాలి సో స్వీట్ది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని ఒక ఎల్లో కలర్ సిల్క్ క్లాత్తో దాన్ని కట్టేసి మీ ఇంట్లో నైరుతి మూలలో ఎక్కడైనా సరే కానీ ఒక మొల కొట్టేసి అక్కడ హ్యాంగ్ చేసేయండి అక్కడ హ్యాంగ్ చేయండి చాలు దాన్ని ఎప్పుడు కానీ మీకు మళ్ళీ నాకు ఏమైనా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది అంటే దాన్ని తీసేసి అక్కడ జలప్రవాహం చేసి మళ్ళీ ఫ్రెష్ది ఏదైనా పెట్టుకోవచ్చు సో ఇది మనకి నైరుతి మూల ఇంట్లో మనం పెట్టుకోవాల్సింది శుక్రవారం రోజు సాయంత్రం పెట్టండి మంచి ఇంట్లో ధూపం మంచిగా ధూపం వేసుకున్న తర్వాత అక్కడ మనం దీప అక్కడ దీపం పెట్టుకొని ధూపం చూపించుకొని అక్కడ దాన్ని హ్యాంగ్ చేసేయండి ప్రతిరోజు ఒకవేళ మీరు ధూపం వేస్తున్నారు అన్నప్పుడు మాత్రం అక్కడ కొంచెం ధూపం చూపించండి దీంతోపాటు మీకు కుదిరితే ప్రతిరోజా లేదు అనుకుంటే మంగళవారం శుక్రవారం శనివారం ఈ మూడు రోజులు మంగళవారం శుక్రవారం శనివారం ఈ మూడు రోజులు ఏం చేయండి అంటే కనీసం ఉదయమైన సాయంత్రమైన హనుమాన్ చాలీస మీరు చదవండి చదివే టైం లేదనుకుంటే అట్లీస్ట్ ఇవాళ రేపు మనకి ఆండ్రాయిడ్ మొబైల్సే కాబట్టి పెట్టి వినండి కనీసం మన హనుమాన్ చాలీసా విన్నట్టయితే ఈ భార్య భర్తలలో ఏదైతే డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతున్నాయో అది ఆటోమేటిక్గా మనకి స్టెప్ బై స్టెప్ అనేది తగ్గటం జరుగుతుంది ఇది మనకి థర్డ్ రెమెడీ ఫోర్త్ వచ్చేసి ప్రతినిత్యం ప్రతి నై మనం ప్రతిరోజు రాత్రి కూడా మనం పనుకునే ముందు ఏం చేయండి అంటే ఒక ఒక మూడు లవంగాలు తీసుకోండి మనకు మంచి పువ్వు లవంగాలు ఒక మూడు తీసుకొని మీ మీ పూజా మందిరమా లేదా మీ కిచెన్లోనే ఒక అక్కడ ఆ లోపల లోపల ఒక మూడు రౌండ్లు తిరగండి ఆ కిచెన్లోనే లేదు రౌండ్లు తిరిగి రౌండ్లు తిరిగే ఆప్షన్ లేదు గురుగారు అనుకుంటే ఒక మూడు ఆత్మ ప్రదక్షిణాలు చేయండి నాకు నా భర్తకు కానివ్వండి నాకు నా భార్యకు కానివ్వండి ఏ సఖ్యత ఉండాలి బాగుండాలి మా ఇంట్లో ఎప్పుడు కానీ ప్రశాంతత ఉండాలి ప్రేమ ఆప్యాయత ఉండాలి మీకు ఏముందో కోరికే కోరుకోండి అనవసరమైన ఖర్చులు తగ్గాలనుకుని అనుకోవచ్చు అనుకొని దాన్ని ఏం చేయండి అంటే ఒక మూడు కర్పూరం బిళ్ళలు వేసి ఈ మూడు ఈ మూడు లవంగాలను కూడా దాంట్లో వేసేసి అంటిచ్చేసేయండి ఇది ఎక్కడ అంటే మనం ఆగ్నేయంలో కిచెన్లో ఆగ్నేయంలో ఈ యొక్క ప్రక్రియ మనం చేయాలి చేసిన తర్వాత ఏదైతే పౌడర్ అవుతుందో ఆ పౌడర్ అయిపోతుంది కాలింది అది అక్కడే ఉండనివ్వండి తెల్లారి లేచిన తర్వాత దాన్ని అలాగే తీసుకెళ్ళి ఇంటి బయటపడేయండి మళ్ళీ డస్ట్బిన్ లేకండి ఇంటి బయటపడేసేయండి పడేసిన తర్వాత బయ లోపలికి వచ్చేసి మీరు కాలుచేతులు కట్టుకొని మీరు పని మీరు చేసుకోవచ్చు ఈ నాలుగు ప్రక్రియలు మీరు ఫాలో అయ్యి చూడండి తప్పకుండా ఎవరికైతే భార్యాభర్తలలో కృత్య కొన్ని దోషాలు ఉంటాయి చాలామందికి సప్తమాధిపతి బాగాలేకపోవటం లేదా పంచమాధిపతి బాగాలేకపోవటం ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ యొక్క చిన్న చిన్న ప్రక్రియలు చేసుకుంటూ మనం వెళ్ళాము అంటే తప్పకుండా మన లైఫ్లో ఆ డిస్టర్బెన్స్ తొలగిపోయి ఇద్దరిలో ప్రేమ ఆప్యాయత అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సర్వే జనాశ నివంతు ఓం మహిళ